హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కిట్ల పంపిణీకి అయితే అన్నీ అయితే సిద్ధమైపోయాయండి సో యొక్క రేషన్ కిట్లు అనేది ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారో అనే దాని గురించి ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా చూసుకున్నట్లయితే ఇంటింటికి రేషన్ బియ్యం అని చెప్పేసి అయితే మనకు ఒక అయితే వచ్చిందండి సో ఇక్కడ మనం క్లియర్గా చూసుకుంటే రేషన్ సరుకులను లబ్ధిదారుల ఇంటి వద్ద పంపిణీ చేసేందుకు ఈ నెల ఇరవయో తేదీన తొమ్మిది వేల రెండు వందల యాభై ఏడు వాహనాలను ప్రారంభిస్తాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణాలలో పేదలకు కూడా అవకాశం ఇస్తూ వారికి వాహనాలు అందించే కార్యక్రమాన్ని చేపట్టాం బియ్యం అందించే బ్యాగులను కూడా అదే రోజున ఆవిష్కరిస్తాం రేషన్ సరఫరాలలో భాగంగా రకం బియ్యం అందిస్తాం విజయవాడలో మూడు జిల్లాలకు సంబంధించిన వాహనాలు ప్రారంభిస్తాం మిగిలిన జిల్లాలలో మంత్రులు ఎమ్మెల్యేలు ప్రారంభిస్తారు ఫిబ్రవరి ఒకటి నుంచి లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యాన్ని వాళ్ళ ఇండ్ల వద్దకే అందజేస్తామని చెప్పడం జరిగింది మనకు ఈ యొక్క ఆర్టికల్ ప్రకారం మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఈ నెల ఇరవయో తేదీన మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇంటింటికి రేషన్ బియ్యాన్ని డోర్ డెలివరీ చేసేటువంటి వెహికల్స్ అయితే పంపిణీ చేస్తారండి సో మనకు అదే రోజున మనకు ఈ యొక్క రేషన్ బ్యాగులు ఉన్నాయి కదా అంటే గన్నీ బ్యాగ్స్ సో అవైతే ఇస్తారు అయితే మనకు ఈ యొక్క గన్నీ బ్యాగ్స్ని మన యొక్క వాలంటీర్లు ఇంటి వద్దకు తెచ్చి పంపిణీ అనేది చేయడం జరుగుతుంది మనకు ఇరవై తేదీ నుంచి ముప్పై తేదీ వరకు అయితే మనందరికీ కూడా గన్నీ గన్ని బ్యాగ్స్ అయితే పంపిణీ చేస్తారు సో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి రేషన్ అయితే డోర్ డెలివరీ అనేది స్టార్ట్ అవుతుంది మనకు మొత్తం మీద జనవరి ఇరవయో తేదీన రేషన్ డోర్ డెలివరీ వెహికల్స్తో పాటు వాలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి మనకు ఈ యొక్క బ్యాగులను కూడా పంపిణీ చేస్తారండి సో మీరు కూడా ఇంటి వద్ద ఉండి తీసుకోండి సో అలాగే ఈ నెల రేషన్కి సంబంధించి రేపేనండి లాస్ట్ డేట్ అనేది మీరు ఇంకా కూడా తీసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే తీసుకోవచ్చు సో ఇక్కడ చూడొచ్చు మీరు నాలుగో తేదీ నుంచి పదహారో తేదీ వరకు రేషన్ అందజేయాలని ఇక్కడైతే మనకు ఒక అప్డేట్ అయితే క్లియర్గా కనిపిస్తుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు కాబట్టి మీరు ఇంకా రేషన్ అనేది తీసుకోపోతే వెంటనే వెళ్ళి తీసుకోండి ఈ జనవరి నెలకి సంబంధించిన రేషన్ మనం రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళడం అనేది ఈసారి లాస్ట్ అనేది కావచ్చు ఎందుకంటే ఇక్కడ నుంచి మనం రేషన్ షాప్కి అనేది వెళ్లకుండానే ఫిబ్రవరి ఒకటి రోజు నుంచి మనకు ఇంటి వద్దకే వాలంటర్ల ద్వారా బియ్యాన్ని అయితే మనకు డోర్ డెలివరీ చేస్తారు కాబట్టి సో ఫ్రెండ్స్ ఈ యొక్క రేషన్ డోర్ డెలివరీకి సంబంధించి మీరు ఇంపార్టెంట్ ఒక అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అదేమిటంటే మీ యొక్క మొబైల్ నెంబర్ వచ్చేసి మీ యొక్క రైస్ కార్డు అయితే లింక్ చేసుకోండి అలాగే ఈకవైసీ కనుక మీ యొక్క ఫ్యామిలీలో ఎవరికైనా కనుక చేయకుండా కనుక ఉన్నట్లయితే వెంటనే మీరు కేవైసీ కూడా చేయించుకోండి అలాగే ఖచ్చితంగా మీకు మీ యొక్క ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా అవసరం అండి ఇది మనకు రైస్ కార్డుకి సంబంధించిన సరే ప్రతి ఒక్క దానికి ఆధార్ కార్డ్కి రైస్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి సో అవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట కాబట్టి వెంటనే మీరు వెళ్ళి చేయించుకోండి సో ఫ్రెండ్స్ ఈ యొక్క అప్డేట్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేయడం జరిగింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కుదిరితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై